మద్రాసులోని సత్య స్టూడియోలో అన్నదమ్ముల అనుబంధం చిత్రం షూటింగ్ జరుగుతోంది. హిందీలో ధర్మేంద్ర హీరోగా రూపుదిద్దుకున్న యాదవ్కి బారాత్ చిత్రం రీమేక్ హక్కులు కొని ఎన్టీఆర్ పర్సనల్ మేకప్ మ్యాన్ పీతాంబరం తెలుగులో తీస్తున్నారు. ఎన్టీఆర్ హీరో, ఆయన చిన్న తమ్ముడిగా బాలకృష్ణ నటిస్తున్నారు. ఎస్ డి లాల్ దర్శకుడు. అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో మెయిన్ విలన్ ప్రభాకర రెడ్డి. ఆయన తనయుడి పాత్ర గిరిబాబుది, చిన్న విలన్ అన్నమాట. మేకప్ పూర్తి చేసుకుని భయం భయంగా నడుస్తూ సెట్ లోకి అడుగుపెట్టారు గిరిబాబు. ఎందుకంటే ఎన్టీఆర్ సొంత చిత్రం తాతమ్మ కలలో వేషం కోసం అంతకుముందు గిరిబాబుని పిలిపించారు ఎన్టీఆర్. కానీ అదే సమయంలో ఏఎన్ఆర్ చిత్రం దొరబాబులో నటిస్తున్నారు గిరిబాబు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మధ్య కొంత గ్యాప్ ఉన్న సమయం అది. అందుకే ఎన్టీఆర్ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడానికి దొరబాబు యూనిట్ ఒప్పుకోలేదు. ఈ కారణంగా ఎన్టీఆర్ చిత్రం వదులుకున్నారు గిరిబాబు. అందుకే తను కనిపించగానే ఎన్టీఆర్ చీవాట్లు పెడతారేమో అని భయపడ్డారు గిరిబాబు. ఎన్టీఆర్ అప్పటికే సెట్ లో ఉన్నారు. సెట్ లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కారం చేస్తున్నారు. కానీ గిరిబాబు మాత్రం రెండు చేతులు జోడించి నమస్కరించి ఊరుకున్నారు. ఎన్టీఆర్ గిరిబాబు వంక పరిశీలనగా చూశారు. పెట్టుడు గడ్డంతో ఉన్నారు గిరిబాబు. పక్కనే ఉన్న పీతాంబరమును పిలిచి, గడ్డం కొంచెం ఎక్కువగా ఉంది, కుర్రాడు కదా, అంత వద్దు, ట్రిమ్ చేసి తీసుకురా, మనం వెయిట్ చేద్దాం అని అన్నారు ఎన్టీఆర్. గిరిబాబుని మళ్లీ మేకప్ రూమ్ కి తీసుకెళ్లి గడ్డం ట్రిమ్ చేసి మళ్లీ ఎన్టీఆర్ కు చూపించారు పీతాంబరం. ఆయన మరోసారి పరిశీలనగా చూసి, గుడ్, బాగుంది బ్రదర్, ఓకే అన్నారు. ఆ తర్వాత షూటింగ్ మొదలైంది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ సెట్ లో ఉంటే ఆయన దగ్గరకు వెళ్లడానికి అంతా భయపడేవారు. చాలా గంభీరంగా సీరియస్ గా ఉండేవారు. అయితే గిరిబాబు ధైర్యం చేసి మెల్లిగా ఆయన పక్కన చేరేవారు. పాత సినిమాల మీద పూర్తి అవగాహన ఉండడంతో మన దేశం, పల్లెటూరు పిల్ల, పాతాళ భైరవి తదితర చిత్రాల గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ ని ప్రసన్నం చేసుకున్నారు గిరిబాబు. అన్నగారు, మీరు రేచుక్క పగటి చుక్క చిత్రం తీశారు, మీరు రంగారావు గారు నటించారు, కానీ అది సక్సెస్ కాలేదు. తండ్రి కొడుకులుగా నాగమ నాయకుడు, విశ్వనాథ నాయకుడు కథ కుమార విజయం చాలా బాగుంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన అద్భుతమైన నవల అది. యథాతథంగా తీస్తే సూపర్ హిట్ కావడం ఖాయం. మీరెందుకు ప్రయత్నించకూడదు అని అడిగారు గిరిబాబు. ఎన్టీఆర్ ఏదో సమాధానం చెప్పారు. కానీ ఈ సంభాషణ వల్ల ఎన్టీఆర్ కు దగ్గరయ్యారు గిరిబాబు. అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో విలన్ ప్రభాకర రెడ్డికి ఒకే నంబర్ బూట్లు కాకుండా 8-9 నంబర్స్ ఉన్న బూట్లు వేసుకోవడం అలవాటు. తన తల్లిదండ్రులను హతమార్చి కుటుంబాన్ని చెల్లా చెదరు చేసిన హంతకుడి కోసం ఎన్టీఆర్ వెతుకుతుంటాడు. ఆయన దగ్గరున్న ఆధారం 8-9 నంబర్ బూట్లు ధరించిన వ్యక్తే హంతకుడు అని. ఒకరోజు ప్రభాకర రెడ్డి టేబుల్ మీద కాళ్లు పెట్టుకుని కూర్చుంటే ఆ బూట్లకి 8-9 నంబర్స్ ఉండటం ఎన్టీఆర్ గమనిస్తారు. ఇంతకాలంగా తను వెతుకుతున్న హంతకుడు అతనేనని గ్రహిస్తారు. నా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి దగ్గరే ఇంతకాలంగా నేను పనిచేస్తున్నానా అని ఎన్టీఆర్ బాధపడతాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రియాక్షన్స్ తీస్తున్నారు దర్శకుడు ఎస్ డి లాల్. గిరిబాబు ఆ షాట్ లో లేకపోవడంతో కెమెరా వెనుక నిలబడి చూస్తున్నారు. ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి నుదుటికి పట్టిన చెమట తుడుచుకుని ఒకసారి చేత్తో దాన్ని అలా విసిరేశారు. అంతవరకు ఎన్టీఆర్ నటనని ఎంజాయ్ చేస్తున్న గిరిబాబుకి ఎన్టీఆర్ స్ట్రగుల్ అంతా సహజంగానే అనిపించిన చివర్లో చెమటని అలా విసిరివేయటం కృతకంగా అనిపించింది. దర్శకుడు ఎస్ డి లాల్ ఆ షాట్ ఓకే చేశారు. కానీ ఎన్టీఆర్ ఊరుకోలేదు. గిరిబాబు వంక చూసి,
ఏం బ్రదర్ మీకు ఓకేనా అని అడిగారు. దాంతో అందరూ గిరిబాబు వంక చూస్తున్నారు. ఏం చెప్పాలో వెంటనే తోచలేదు. అందుకే ఇబ్బంది పడుతూ అన్నగారు అంత అద్భుతంగా ఉంది కానీ చివరిలో ఆ చెమటని అలా విసిరివేయడం కొంచెం అని నసిగారు గిరిబాబు. ఎన్టీఆర్కు అర్థమైంది. వెంటనే దర్శకుడు లాల్ వైపు తిరిగి ఏం బ్రదర్ అని అడిగారు. అవును కాదు అన్నట్లుగా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసరికి ఇట్స్ ఆల్ రైట్ వన్ మోర్ వీ విల్ డూ ఇట్ అని ఇంకో షాట్ లో ఇందాకటి కంటే అద్భుతంగా నటించారు ఎన్టీఆర్. అది ఆయన గొప్పతనం. తనకంటే చిన్న నటుడు చెప్పినా స్వీకరించి పాటించడం. అందుకే మహానటుడు మహామనిషి అనిపించుకున్నారు ఎన్టీఆర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.